వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మరియు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో సైకోను మించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతా ఉంది। సైకో పరిపాలన ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వారి వల్ల మధ్య తరగతి కుటుంబాలు అన్ని రకాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు। ఈ పరిపాలన అనుభవం లేనటువంటి ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని బస్టు పట్టించి అన్ని రకాలలో అన్ని విధాల కూడా రాష్ట్రం వెనకబడిపోయింది। ఈరోజు ఈ సైకో ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాల వలన పరిశ్రమలు అన్ని కూడా వెనక్కుపోతా ఉన్నాయి। ఒక్క పరిశ్రమ కూడా వచ్చిన పాపన పోలేదు ఈ మధ్య కాలంలో। అదే విధంగా అభివృద్ధి అనేది ఎక్కడ కూడా అభివృద్ధి అంతా కూడా కుంటుపడిపోయి గ్రామాలలో కూడా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు। ఈ సైకో ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాల వలన ఏదైతే ఉందో ఈ యొక్క పంచాయతీ వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయింది। ఈ యొక్క నిర్ణయాలు తీసుకునేదే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నాడు సైకో ముఖ్యమంత్రి। భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క ఇలాంటి జీవో నంబర్ 1 తీసుకొచ్చి ప్రజల యొక్క హక్కులను అదేవిధంగా రాజకీయ నాయకుల హక్కులను కూడా కాలరాస్తూ ఉన్నాడు। వారి స్వేచ్ఛను కూడా హరించడం జరుగుతూ ఉంది। ప్రజలందరూ కూడా తిరగబడతా ఉన్నారు ఈరోజు ఈ సైకో ముఖ్యమంత్రిని ఎప్పుడు పంపించాలి, ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి పోతేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలి, మళ్ళీ మనకు ఒక గౌరవం దక్కాలి, ఈ భారతదేశంలో ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్కు ఒక గౌరవం దక్కాలంటే సైకో ముఖ్యమంత్రి పోవాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు। ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా ఇదే స్లోగన్ ఉంది, సైకో ముఖ్యమంత్రి పోవాలి సైకిల్ రావాలి, సైకో ముఖ్యమంత్రి పోవాలి సైకిల్ రావాలి। ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు। ఈరోజు వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాకుండా ఇదే విధంగా మధ్యతరగతి కుటుంబాలు ఏదైతే వాళ్ళు సంక్షేమ పథకాలు చెప్తా ఉన్నారో గొప్పగా చెప్పేటువంటి సంక్షేమ పథకాలలో కూడా ఈరోజు అనేక నిబంధనలు తీసుకొచ్చాడు। ఈరోజు ఆ నిబంధనలు పెట్టి చాలామంది పేదవారివి, చాలామంది ముసలి వాళ్ళవి కూడా పింఛన్లు తీసివేయడం జరుగుతూ ఉంది। ఈరోజు గొప్పగా మేము పింఛన్లు ఇస్తూ ఉన్నాము, ఈరోజు సైకో ముఖ్యమంత్రి ఆ రోజు 3000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు సంవత్సరానికి 250 రూపాయలు మాత్రం పెంచుకుంటూ ఎవరైతే అర్హులకు నిబంధనలు పెడుతూ ఆ పింఛన్లు తీసేస్తూ కొత్తగా ఇవ్వవలసిన పింఛన్లు కూడా చాలా తక్కువగా ఇస్తూ ఉన్నారు। గతంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో అందరికీ అన్ని విధాలు ఇవ్వడం జరిగింది। ఈరోజు రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా మనల్ని మన పేరు రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రం ఏదంటే ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ మనదే అని కూడా తెలియజేస్తూ ఉన్నారు। ఈరోజు 3 ముక్కలాట రాజధాని అయిపోయింది, ప్రతిపక్షాలను నొక్కుతూ ప్రతిపక్షాలను కూడా హరింపజేస్తూ ఉన్నారు। గతంలో ఇదే సైకో ముఖ్యమంత్రి రోడ్ల వెంబడి తిరిగాడు, రోడ్ల వెంట తిరిగి చేసి ఆ రోజు నువ్వు ముద్దులు పెట్టుకుంటూ రోడ్ల వెంట తీసుకుంటూ మిద్దెల మీద 1000 మంది జనాన్ని ఎక్కించి ప్రజల మధ్యలో తిరిగినటువంటి సైకో ముఖ్యమంత్రి ఈరోజు సైకో ముఖ్యమంత్రి పడదాల దాపున తిరుగుతూ ఉన్నాడు। బ్యారికేట్లు, పరదాలు ఏది వచ్చినా కానీ పోలీసు 1000 మంది పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకొని ఈరోజు నడిపిస్తూ ఉన్నాడు। నువ్వు సైకోవు కాబట్టి నువ్వు చేసిన పాపాలన్నీ నీకు కలిసి రావాలా, చేసిన పాపాలు ఉన్నాయి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో దాచుకొని ప్రజల మధ్యన తప్పించుకొని తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి। ఎన్నికలు ఎప్పుడు జరిగినా సైకో ముఖ్యమంత్రిని ఇంటికి పంపడానికి సన్నిహిత రెడీగా ఉన్నారు ప్రజలందరూ। ఖచ్చితంగా మళ్ళా తెలుగు ఈ యొక్క సైకో ముఖ్యమంత్రిని పంపించి పరిపాలనా అధ్యక్షుడైనటువంటి ముఖ్యమంత్రిని మన యొక్క చంద్రబాబు నాయుడు రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు।